జర్నలిస్ట్ అసోసియేషన్ పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని గవర్నమెంట్ పై ఒత్తిడి తేవడంలో భాగంగా అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జర్నలిస్టుల సమస్యల పట్ల శ్రద్ధ వహించడం లేదు. అక్రిడేషన్లు మంజూరు చేయడంలోను అలాగే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలోను ముఖ్యమంత్రి కాలస్థానం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు జర్నలిస్టుల సమస్యలపైన దృష్టి సారించి తక్షణమే పరిష్కరించాలని కోరుతున్నాం. ఈరోజు దాదాపు 10-11 రోజులు అవుతుంది కాలపరిమితి జర్నలిస్టుల అక్రిడేషన్ల కాలపరిమితి అయిపోయి జర్నలిస్టులు గ్రామీణ ప్రాంతాల నుండి టౌన్లోకి పట్టణాల్లోకి తిరగాలన్నా వార్త సేకరించాలన్నా జర్నలిస్టులకు బస్ పాసులు చాలా అవసరం. కానీ ఇంతవరకు రెన్యువల్ చేయడంలో కానీ లేకపోతే జర్నలిస్టులకు కొత్త కార్డులను ఇవ్వడంలో కానీ గవర్నమెంట్ శ్రద్ధ చూపకపోగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. కాబట్టి తక్షణమే జర్నలిస్టులకు అక్రిడేషన్లు బస్ పాసులు ఇవ్వడంతో పాటు చిన్న పత్రికలకు గొడ్డలు మెట్టుగా మారిన ఈ జీఎస్టీని తొలగించి ఈసారి జర్నలిస్టు చిన్న పత్రికలకు అవకాశం ఇవ్వాలా, అరులైన పత్రికలన్నిటికీ యాజమాన్యాలకు అలాగే జర్నలిస్టులకు ఈ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏబీపీజేఏలు ఇవ్వాలి.